Hai, halo, what's up people? Nah, dari lawan Narun ini dari kira gnome bagian itu yang keren. Iya, nah, I'm doing great. Dan tak tak dan tak tak dan tak tak. Background mutam yang lucu ini nanti. Mana mungkin sih ada beri room kecilnya? Neng udah beri room? Adi kod ni rojul lalu nenek update sih tak dani. Ini kan tadi cuaca tak gatal ledo. Like dani kuncam modify aja sih. Modify aja sih, renovate. మోడిఫై చేసి రెనోవేట్ చేసి ఇది నా రూమ్ ఇది అంటూ ఏ రూమో చూపిస్తాం చలో మనం రూమ్కి వచ్చినాం ఇది సోఫా అనుకుంటురా కాదు సోఫా కమ్ బెడ్ వీడు ఇలానే అంటాడు ఇది ఒక చిన్నది ఇది ఒక పూల్ చడి ఇది వన్ డెస్క్ మొత్తం బతుకమ్మ అని వేర్చిండా బతుకమ్మ కాదు ఆ నేచర్ ఒక నేచర్ లో నుంచి వచ్చే లైక్ పక్కన ఒక పూలు ఏం సార్ అది తెచ్చింది ప్లాస్టిక్ పూలు నేచర్ అంటే అది చూస్తుంటే ఒక గ్రేట్ ఇన్నోవేట్ ఐడియాస్ వస్తుండే అన్నమాట పూలు కింద గడ్డి అన్ని పేర్చుకొని కింద గడ్డి కూడా ఉంది మంచిగా సేడి చేసిన మైక్ యాడ్ చేయలేదు కొంచెం వాయిస్ నాయిస్ వస్తుంది ఏమనుకోకండి కిచెన్ అన్నమాట ప్రస్తుతానికి కొంచెం మంచిగా ఉంది ఇంకొన్ని రోజులల్లో వచ్చి చూడాలి ఎట్లుంటుందో ఎట్లా పక్కన రోజు వస్తూనే ఉంటా షేరింగ్ కిచెన్ షేరింగ్ కిచెన్ అయినా పర్లేదు నీట్గా ఇది నాది బై ద వే మాది నాది అది మాది నాది నాదిలో మాదిలో తేడా ఏంటి అంతే లేక ఎన్నెమ్మో పక్క పక్కనే ఉన్నాం కానీ అరే అరే వీళ్ళకి ఓవెన్ ఇచ్చాను అసలు మన ఇండియా వాళ్ళతో వచ్చింది ఇదే మొత్తం సెట్ చేసినాం బాతాలు పెట్టుకో ఈ ప్లేట్ కూడా నాదే సారీ అది మాదే మాది ప్లేట్ వాడి అనుకోండి ప్యూరిఫైయర్ మాత్రం మాది నాది ఇది పాత సోఫా ఇడేసినాం కొత్త ఆడు అది చూపిస్తా ఆ స్టంట్ ఇది సోఫా లా ఉంది కదా అది ఒక్క నిమిషం ఇప్పుడు మంచం అవుతుంది మంచం అయితే సెట్ అయిపోయింది ఇదండి ఫ్రెండ్స్ ఇట్లా ఉండాలి స్టూడెంట్ అంటే ఇట్లా ఉండాలి స్టూడెంట్ అంటే ఇట్లానే ఉంటుంది దాన్ని నీట్గా పెట్టుకోవాలి మనమే చెప్పాలి ఈ రూమ్ వచ్చేసి మన హారికాది దాని సామాన్ దాని మేకప్ సామాన్ అన్న అన్నీ ఉంటాయి ఇది నా బ్యాగ్ నేను తీసుకోవద్దు దీంట్లో ఇంకో ఫ్రెండ్ ఉంటాడు ఇదేమో మన ఓన్ వాష్రూమ్ ఇదే నా ఫస్ట్ నో పొద్దున మొత్తం ఎంత ఎండ కొట్టిందో చూసిరు కదా ఇప్పుడైతే అంత స్నో ఉంది అసలు ఈరోజు నైట్ మొత్తం స్నో ఉందంట అసలు అంటే మార్నింగ్ వరకు 5 inches వరకు పడుతుంది నా ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అయితేనేమో నేను చూపించిన కానీ మరీ అంత లేదు ఇదైతే 2 months ఉంది చూపిస్తా చూడండి చూడండి అసలు దీని టేస్ట్ ఎట్లుంటుంది చూద్దాం దరిద్రంగా ఉంది అసలు నేనైతే ఇది మైల్డెస్ట్ వింటర్ అంట అసలు అప్పుడే ఇంత పడుతుంది నేను అసలు ఈ ఇయర్ స్నో చూడనేమో అనుకున్నాను ఎందుకంటే చాలామంది చెప్పారు ఈ ఇయర్ స్నో ప్రిడిక్షన్ చాలా తక్కువ ఉంది అని కానీ ఇక్కడ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ స్నో ఉంది అసలు అంటే ఈరోజు రేపే ఉంది మళ్ళీ ముందు ముందు లేదు
నా ఎగ్జైటింగ్ వల్ల నాకు చేతులకు ఏం అనిపిస్తలే కానీ లోపల అయితే చిమ 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 అంటుంది, కాళ్ళు అయితే జారిపోతున్నాయి. అసలు ఎంత కేర్ఫుల్గా నడవాలంటే అంత కేర్ఫుల్గా నడవాల్సి వస్తుంది ఈ స్నో ఏమో కానీ. బట్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది కూడా, అంటే ఇంకా పడితే పొద్దున్న వరకు, పొద్దున కూడా చూపిస్తాను నా బ్లాగ్, ఇప్పుడే ఎండ్ కాదని నాకు అనిపిస్తుంది. నేను ఇక్కడ స్టోర్కి వచ్చినాం అనమాట ఏదైనా గ్రాసరీ తీసుకుందామని. బట్ ఇట్ స్టార్టెడ్ స్నో, స్నోయింగ్ హెవీ, అసలు హెవీ అంటే హెవీ. ఇక్కడ చూడండి ఒకసారి ఎంత పడ్డదో, అయితే ఫుల్ అంటే ఫుల్ స్నో. అసలు కార్లో రేపైతే వీళ్ళు పక్కా క్లీన్ చేసుకోవాలి. అసలు చాలా స్నో ఉంది, మొత్తం అన్ని వైట్ అంటే వైట్ కార్లు అయిపోయినాయి ఒక్కొక్కటి. అయితే మేమైతే ఇప్పుడు క్యాబ్ కోసం బుక్ చేస్తున్నాం. నాకేమో జారుతుంది, నాకు ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు లోపల చలి, చేతులు అంతా ఫ్రీజింగ్, అసలు ఫ్రీజింగ్ అవుట్ అవుతున్నాం. ఇంకా నైట్ ఇంకా చాలా హెవీ ఉందంట, 5 inches వరకు పడుతుంది అనమాట. ఇక్కడ స్నోని ఇంచెస్ లాగా చూస్తారు, అంటే మన గ్రౌండ్ మీద ఎన్ని ఇంచెస్ వరకు ఉంటుంది కానీ ఈరోజు రేపు తెలిసి 5 inches వరకు ఉంటుంది ఈ స్నో మొత్తం. A few minutes later. ఆ క్యాబ్ వాడు కూడా మాకు హ్యాండ్ అంటే హ్యాండ్ ఇస్తుండే. అసలు మేము బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, అది కూడా ఇంకో 15 minutes ఉంది. చేతులు అయితే చాలా ఫ్రీజ్ అవుతున్నారు, రెడ్గా అయిపోయినాయి అసలు చూడండి. అసలు టైం పెరుగుతున్నా కొద్ది స్నో కూడా పెరుగుతుంది. మెట్రో నుండి దిగంగానే ఇంటికి ఉరుకుతున్నా, అండ్ ఫ్లోర్ అయితే ఫుల్ అంటే ఫుల్ స్లిప్పరీ ఉంది. అసలు నైట్ అయితే 100% స్నో చూపిస్తుంది అసలు నైట్ మొత్తం, లైక్ మార్నింగ్ 4 వరకు చూడాలి. అంటే మ్యాక్సిమం 5 inches అంటారు కదా, 5 inches 100% 5 inches ఉంటుంది. జనాల్స్ పై నుండి ఇంటికి, నా మెట్రో నుండి ఇంటికి 5 minutes వాక్ కూడా కాదు, ఒక 3 minutes వాక్ ఉంటుంది. చేతులు ఇప్పుడే నాకు స్మాషింగ్ లోపల మండుతుంది అసలు, లోపల ఇప్పుడు హీటర్ హీటర్ మీద చేయబెట్టాలి, అంత మండుతుంది. అసలు ఎందుకంటే చెప్పిన కదా మూవ్ అయినా పోయినాం అని, రీసెంట్గా కూడా నిన్ననే మూవ్ అయినాం. ఇక దానివల్ల అసలు చదువుకుని కూడా చదువుకోలేదు, షూలు అయితే ఇట్లా పడేసి ఉన్నాయి. లుక్ ఎట్ ద పేర్స్ ఆఫ్ షూస్. అండ్ బై ద వే ఈ స్నిక్కర్స్ది అన్బాక్సింగ్ చూడలే కదా, చూడండి. అండ్ మొత్తం ఫిల్అప్ చేసినాక నేనే చూపిస్తాను మొత్తం నా రూమ్ని, రూమ్ టూర్ ఆర్ హోమ్ టూర్ వాట్ ఎవర్ సో కాల్డ్, అది చూపిస్తాను నీకు. ఇంకా అభినవాన్ కోసం వెయిటింగ్, వాడు వచ్చినాక ఏదైనా తిని పడుకుంటా. అండ్ నా బ్లాగ్ మ్యాక్సిమం ఇక్కడ వరకు ఎండ్ కాదు, మేబీ 99% కాదు, ఎందుకంటే మార్నింగ్ కూడా స్నో చాలా చూపిస్తుంది. అండ్ వచ్చి నైట్ స్నో అయితే తగ్గింది కానీ లైట్గా డ్రిజిల్ అవుతుంది, అసలు చలి పెడుతుంది. మ్యాక్సిమం ఒక 2-3 degrees వరకు ఉంది ఈరోజు అయితే, అంటే ఫీల్స్ లైక్ ఏమో -3-4 దాకా ఉంది. స్నో మొత్తం మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం కలిపోయింది, నేను అసలు ఫుల్ ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఇట్స్ ఓకే, నైట్ అయినా చలికి నాకు తీరిపోయింది, ఇంకా ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు అనిపించేసి.